వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ భవన్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో వచ్చేసి నేను ఆనియన్ చట్నీ చేస్తున్నానండి. ఇది చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీలోకి, రైస్లోకి, దోశలోకి చాలా బాగుంటుందండి. దీన్ని మనం ఒకసారి చేసుకొని ఉంచుకున్నామంటే 1 వీక్ దాకా ఉంటుందండి. ఇంకెందుకండి ఆలస్యం? మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇక్కడ వచ్చేసి నేను 3 ఆనియన్స్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకుందామండి. ఆనియన్స్ ఇలా కొంచెం లావుగా కట్ చేసి పెట్టుకున్నానండి. స్టవ్ను వెలిగించుకుందామండి. వెలిగించుకున్న తర్వాత కడాయి పెట్టుకుందామండి. ఇప్పుడు కడాయి పెట్టుకుందామండి. ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. నూనె కొంచెం వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందామండి. దీంట్లోని 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుందామండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాలు వేసుకుందామండి. అలాగే మనం కరివేపాకు కూడా వేసుకుందామండి. ఒక 2 స్పూన్ కారం వేసుకుందామండి. ఈ కారం నేను ఇంట్లో పట్టించింది అండి. 2 స్పూన్ కారం వేసుకున్నామండి. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకున్నామండి. ఇప్పుడే నేను ఇక్కడ వచ్చేసి 1 టీ స్పూన్ సాల్ట్ వేసానండి. అలాగే దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేద్దామండి. ఒకసారి కలుపుకున్నామండి వీటిని బాగా. ఇప్పుడు మూత పెట్టుకొని 2-3 నిమిషాలు కారాన్ని బాగా మనం ఉడికించుకోవాలండి. కారాన్ని చూసుకుందామండి. చూసాలండి, ఆనియన్స్ కూడా మంచిగా మగ్గినాయి. దీంట్లో 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి. అలాగే 1 చిన్న సైజు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానేసానండి. చింతపండు వేసుకుందామండి. దీంట్లో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేద్దామండి. ఎందుకంటే కారం అడగట్టకుండా ఉంటుంది. ఇప్పుడు 1 నిమిషం పాటు మగ్గిద్దామండి. చింతపండు కూడా కొంచెం మగ్గాలి. చూసాక ఫ్రెండ్స్, మంచిగా ఉడికినాయి ఆనియన్స్ గిట. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని 1 నిమిషం పాటు వీటిని సలాడ్ పెట్టుకొని మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పెట్టుకుందామండి. సో చూసారా ఫ్రెండ్స్, మిక్సీ పెట్టుకొని వచ్చినాను. చూడండి, మరీ మెత్తగా కాకుండా పెట్టుకోవాలండి. కొంచెం బరుసుగా ఉండాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందామండి మనం. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందామండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకుందామండి. జీలకర్ర ఆవాలు 2 కలిపి వేస్తున్నానండి. అలాగే 6-7 వెల్లుల్లి రెబ్బలు దంచి వేస్తున్నానండి. కొంచెం ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. అలాగే
రెండు కరివేపాకు రిమ్మలు వేసాను అలాగే అప్పిస్పూన్ పసుపు వేస్తున్నానండి గ్యాస్ ఆన్ ఆఫ్ చేసుకుందామండి మనం ఇప్పుడు దీంట్లో వేసుకుందామండి ఆనియన్ చట్నీ రెడీ అయిపోయిందండి చాలా ఈజీ మెథడ్ ఇది ఒకసారి చేసుకుంటే వన్ వీక్ దాకైనా నిల్వ ఉంటుందండి ఇది దోశలోకైనా సరే అన్నంలోకైనా సరే ఇడ్లీలోకైనా సరే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీ గనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో పెట్టండి